మీరు చూశారు జిల్లాలో గత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు నెలల నుంచి కూడా మనం ఈ కరోనా తోటి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా కూడా ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే కలెక్టర్ గారితో సహా మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పాత్రిక మిత్రులు కానీ అందరూ కూడా చాలామంది కరోనా బారిన పట్టడం వారిలో కొంతమంది మరణించడం చాలా బాధాకరం. మరి నిన్న మన చీఫ్ సెక్రటరీ గారు కూడా చేసినటువంటి ఎస్సీ ప్రసాద్ కూడా వారి ఫ్యామిలీ కూడా ఇది ఇవ్వడం దురదృష్టం. జిల్లాలో ఇప్పటి వరకే కరోనా తోటి మరణించిన వారందరూ కూడా ఇప్పుడే ఇక్కడ మీటింగ్ హాల్లోనే వారి ముందుగా సంతాపం తెలియజేశాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కరోనా గురించి వారు నిత్యం వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం మరి అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని రోజు కూడా వీటి మీద ఆదేశాలు ఇవ్వటం సామాన్యుడికి ఎక్కడ కూడా వైద్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి అని మాకు ఆదేశాలు ఇవ్వటం దానిలో భాగంగానే మన కేజీహెచ్ కానీ విమ్స్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ ఈఎన్టి కానీ మిగిలిన హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం అందజేయటం వాటితో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకుని 79 హాస్పిటల్స్ సేవలు అందిస్తున్నాయి జిల్లాలో. మరి 6500 బెడ్లు సుమారు పైనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఒక 4-5 రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినాయి. మరి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలు సైతం తెగించి పనిచేసినటువంటి అధికారులకి వైద్య సిబ్బందికి ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండోది మరి ఈ ప్రగతి గురించి కూడా జీవీఎంసీ కానీ జిల్లా ప్రగతి గురించి కూడా వీటి గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్డ్గా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్తారు. ముఖ్యంగా ఒక 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ దేశం కానీ ఈ కరోనా వల్ల రావాల్సిన ఆదాయం రాకపోగా ఎడిషనల్గా ఖర్చు అవడం కూడా జరుగుతుంది. దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ స్లోగా అవుతున్నమాట వాస్తవం. వాటిని ఒక టైం బౌండ్ పెట్టి ఆ టైం బౌండ్లో మనం కంప్లీట్ చేయాలి అని ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 60-70% వర్క్స్ అయిపోయి ఒక 20-30% వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. జీవీఎంసీలో కానీ ఉడాలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినా కానీ మేము చేసినా కానీ ఇవన్నీ కూడా రేపు ఆగస్టు కల్లా కంప్లీట్ చేసి ఆగస్టు సెప్టెంబర్ కల్లా మరి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయాలి అని అధికారులకు ఆదేశించడం జరిగింది. వాటితో పాటు ఈ రోజున ఫ్యూచర్లో మన విశాఖ పరిపాలనా రాజధాని కాబోతుంది కాబట్టి ఈ కైలాసగిరి నుంచి భోగాపురంకి 6 లేన్స్ రోడ్డుకు కూడా త్వరితగతిన ప్రతిపాదనలు తయారు చేసి ఫౌండేషన్ వేసి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యే లోపే ఈ రోడ్డు కూడా శంకుస్థాపన మరి 2 ఇయర్స్లో మరి ఇనాగ్రేషన్ కూడా చేయాలని మరి వారికి కూడా చెప్పడం జరిగింది. ఇలా విశాఖనే ఒక పారిశ్రామిక పరంగా టూరిజం పరంగా పరిపాలన రాజధాని పరంగా అలాగే మరి రూరల్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ని కూడా పిహెచ్సిలు కానీ స్ట్రెంథన్ చేసే పరంగా మరి ఏజెన్సీని కూడా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరంగా అధికారులందరూ కూడా పిలవటం ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని వారందరూ కూడా మరి పెద్దలు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు విజయసాయిరెడ్డి గారు కూడా మరి వారికి ఆదేశాలు ఇవ్వటం అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఒక 6 గంటలతోటి ఒక ఇంటర్నల్ డిస్ట్రిక్ డెవలప్మెంట్ కమిటీ లాగా వేసుకుని ప్రతి 15 డేస్కి వాళ్ళు రివ్యూ చేసుకుని ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఏమైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో కాంట్రాక్టర్లు కావచ్చు మెన్ కావచ్చు మెటీరియల్ కావచ్చు లేదా గవర్నమెంట్ ప్రొసీజర్ అప్రూవల్స్ కావచ్చు
అలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అప్రూవల్స్ పెండింగ్ ఉన్నాయి. మనం చూసాడుగా దృష్టి తీసుకొచ్చారు. అవి వారు సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడతాను, వారు అప్రూవల్ తీసుకొస్తాను చెప్పారు. ఇలా అన్నీ కూడా కూలంకషంగా చర్చించి వారికి మరి రోజున డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ఆదేశించడం జరిగింది. తప్పనిసరిగా ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ అయినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, విజయసాయి గారికి కూడా మన జిల్లా ప్రజలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ